విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల వేడుకల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆకస్మికంగా సమీక్షించారు. దేవస్థానం కల్పిస్తున్న సదుపాయాలపై భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఉత్సవాలు నిర్వహణ తీరుపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ప్రతిరోజు భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని అదనపు సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ వేడి వాతావరణంలో క్యూ లైన్లో రావడం ఆలస్యమైనప్పుడు భక్తులు కొంత అలసటకి, నిరాశకు గురవుతున్నారు. కాబట్టి వాళ్ళకి మజ్జిగ సరఫరా చేయాలని, అలాగే పసిబిడ్డలకి పాలు సరఫరా చేయాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 30,000 సంబంధించిన ప్యాకెట్లు పాలు మజ్జిగ సరఫరా అవుతాయి క్యూ లైన్లలో అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రెవెన్యూ అధికారులు, మన దేవాదాయ శాఖ అధికారులు కూడా పరీక్షిస్తూ ఈ అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు అన్నీ కూడా క్వాలిటీ వైజ్ ఎక్కడా కూడా ఉపేక్షించడానికి లేదని చెప్పి చెప్పడం జరిగింది. వీటితో పాటు ప్రజలు కూడా ఎంతో ఓపిగ్గా అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎలాంటి అవాంతరాలు ఉండవు, అందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి, నవరాత్రుల యొక్క నవహారతులను కూడా తిలకించండి అని చెప్పి వారందరికి కూడా కోరుతూ నేను సెలవు తీసుకుంటాను.